ఉద్యోగులు కార్మిక వర్గాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయని ఆల్ ఇండియా రిటైర్డ్ రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నల్లకుంటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వే కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు వారి వారి మేనిఫెస్టోలలో పెట్టకపోవడం దారుణమని అన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైల్వే కార్మిక వర్గ సమస్యలు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను పట్టించుకున్న పార్టీలకే మా మద్దతు ఉంటుందని, లేని పక్షంలో ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మంచినీటి సమస్య, మనకు మంచినీటి సమస్య, చాలా మంచినీటి సమస్య రాబోతే పర్యావరణ రక్షించడం కూడా, పర్యావరణాన్ని రక్షించడంలో కూడా మన పాత్ర ఎంతైనా ఉంటుంది. దాని గురించి కూడా ఎక్కడ మాట్లాడట్లేదు. నిరుద్యోగ సమస్య కూడా ఉంది, నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడలేదు. ఇంటి సమస్యలు ఉన్నాయి, చాలామంది రెంటెడ్ హౌస్లలో ఉంటున్నారు, కిరాయి ఇళ్లలో ఉంటున్నారు, వాళ్ళకి సొంత ఇండ్లు లేదు. పెన్షనర్స్ కూడా ఇంకా సొంత ఇళ్ళు కట్టుకోకుండానే సర్వీస్ చేసి 40 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ గురించి, ఎకనామికలీ బ్యాక్వర్డ్ వాళ్ళ గురించి కూడా ఎక్కడ మనకి అంతగా స్పందించట్లేదు ఈ పొలిటికల్ పార్టీస్. మా ఎంప్లాయీస్ తరఫున రిటైర్డ్ ఆల్ ఇండియా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కానీ, ఆల్ ఇండియా సీనియర్ సిటిజన్ కాన్ఫెడరేషన్ కానీ, కాన్ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున కానీ మేము కోరేది ఏమంటే, పొలిటికల్ పార్టీస్ని మీ మేనిఫెస్టోలో మా గురించి కూడా కొంత కన్సిడర్ చేయండి, మేము కూడా ఉన్నాము, మా ఓట్ల పర్సంటేజ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మేము మీ ద్వారా, మేము మీ మీడియా ద్వారా మేము పొలిటికల్ పార్టీస్కి అందరికీ అపీల్ ఇస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్తా ఓట్లో చూపిస్తాం. మాకు మా పవర్, ఓటు పవర్ ఉంది, ఓటు హక్కు మాకుంది. ఏదైతే మా ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఆటోమేటిక్గా మా వాళ్ళని మేము చైతన్యపరిచి మా డిమాండ్స్ గురించి మేము అవేర్నెస్ కండక్ట్ చేసి, మాకు డిమాండ్స్ ఉన్నాయి, మా కాలనీలో సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, మంచినీటి సమస్యలు ఉన్నాయి, ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ సమస్యలు ఉన్నాయి, ఇటువంటి సమస్యలన్నీ, మాకు పెన్షన్ సమస్యలు ఉంది, పాత పెన్షన్ విధానాన్ని అమలుపరచాలని చెప్పేసి, అట్లాగే మాకు మెడికల్ ఫెసిలిటీస్ కూడా.